హాయ్, నీ పేరు? లిఖితన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 130 రోజుల పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగా చేస్తున్నారు, బాగా పరిపాలిస్తున్నారు అని అనిపించింది. హీరోగా చూశారు, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా చేస్తున్నారు పొలిటీషియన్గా కూడా. ఇంకా స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ వాటిల్లో కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, మిస్సింగ్ అవ్వడం, గర్ల్స్ అవన్నీ మిస్సింగ్ అవుతున్నాయి, రేప్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి మీద కూడా కొంచెం దృష్టి పెడితే ఇంకా అమ్మాయిలకి చాలా మంచి జరిగిద్ది అని అనుకుంటాను. మరి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కళ్యాణ్ గారు మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారా? రీచ్ అవుతారు అంటే ఆయనకి ఇప్పుడు మనం తెలియజేయాలి, తెలియజేయడం వల్ల రీచ్ అవుతారు. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నావు ఆయన్ని? ఆయనను ఒక లేజెండ్ లాగా, అంటే ఇప్పుడు తను బాగా వర్క్ చేసి ఆయన ఒక గొప్ప సీఎం అవుతారు నెక్స్ట్, ఇంకా బాగా వస్తారు. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే, బాగా వర్క్ చేస్తే మంచి పొలిటీషియన్ అయ్యి బెస్ట్ సీఎం అవ్వచ్చు. ఒక మినిస్టర్ అయి ఉండి ఆయన సొంత డబ్బులు కోట్లు కోట్లు ప్రజల కోసం డొనేట్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అవును, నేను చాలాసార్లు చూశాను. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు కూడా తీసి మరీ ఇచ్చి చాలామంది ప్రజలకి హెల్ప్ చేశారు. అప్పుడు బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసావా? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా వర్క్ చేస్తారు, ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నావు కళ్యాణ్ గారిని? ముందు ముందు ఇంకా బాగా వర్క్ చేసి ప్రజలకు బాగా హెల్ప్ చేసి, ఇటు ఒక పక్కన మూవీస్ చూసుకుంటున్నారు, ఇంకో వైపు పాలిటిక్స్ కూడా చూసుకుంటున్నారు, రెండు చూసుకుంటున్నారు. అలా చూసుకోవడం అనేది చాలా గ్రేట్. మీకు ఎట్లా నచ్చుతారు అంటే, ఒక హీరోగానా లేదంటే పాలిటిక్స్లోనా? నాకు హీరోగానే నచ్చుతారు, ఎందుకంటే నేను ముందు మూవీస్కి అయితే ఆయనకి పెద్ద ఫ్యాన్. ఎందుకని ఈ పాలిటిక్స్ పరంగా నచ్చలేదా? నచ్చారు పాలిటిక్స్ పరంగానే, హీరోలాగా నచ్చారు, పొలిటీషియన్ లాగా నచ్చారు. ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఓజీ మూవీకి మామూలుగానే ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. దానికి తోడు రెబల్ స్టార్ గారి కాంబినేషన్ కూడా ఉంది. ఇంకా పిఎస్పీకే ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ అంతా కలిసి మంచి హైప్ చేస్తున్నారు, మంచిగా వచ్చే అవకాశం ఉంది. త్వరగా మేము వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ కోసం చాలా. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తారా? ఏమో తెలి, అంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. అంటే పాలిటిక్స్లోకి వచ్చేసరికి, మొన్న ఎలక్షన్స్ ఇవన్నీ అయ్యేసరికి చాలా డేస్ అవుతుంది ఆయన మూవీ రిలీజ్ అయ్యి. ఇంకా ఫ్యాన్స్ అందరూ ఆయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన కోసం. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు ఓజీ అనేసరికి. ఒకవేళ ఏమన్నా కొంచెం తగ్గినా, ఫ్లాప్ అయినా, మూవీ అయితే హిట్ అవుద్ది కానీ కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉంటే బాగా అందరికీ నచ్చుతుంది.